మధ్యాహ్నం 2 మాయా విపరీతమైన ఆకలి. ఆ ట్రాఫిక్ లో వెళ్తుంటే ఎడం పక్కన ఒక రెస్టారెంట్ కనబడింది. దాని పేరే కోల్స్ పార్క్ అంట. దీని అడ్రస్ వచ్చి గచ్చిబౌలి మియాపూర్ రోడ్. ప్లాటినం మాల్ ఆపోజిట్ ఉంటది మాయా. బాగా పల్సినోళ్ళు వెళ్తారేమో మాయా, మనకెందుకు రానా? వెళ్ళి చూస్తేనే కదరా తెలిసేది. పద వెళ్దాం. ఆంబియన్స్ మాత్రం బాగుంది. 2 ఫ్లోర్ లో ఉంది. కింద సిట్టింగ్ ఇలా ఓపెన్ గా ఉన్నా పైన మాత్రం ఏ టేబుల్ కా టేబుల్ ప్రైవసీగా ఉంది. ఆంబియన్స్ మాత్రం మంచి రిచ్ గా ఉంది మాయా. ఇలాంటి రెస్టారెంట్ లో వాష్రూమ్ కూడా బాగుంటాయి. మొక్కలు పెట్టారు చూడు వాష్రూమ్ లో. ఈడొకడు అద్దం కనబడితే అతుక్కుపోతాడు. ఎట్ట పుట్టవరా ఎంత అందంగానా. అద్దంలో చూసుకున్న ప్రతిసారి నేను అలాగే అనుకుంటాను రా మాయా. పద ఇంకా సొల్లాపి సినిమాలోకి వెళ్తే ఆ మెనూ చూడు ఎంత ఉందో. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా సేపు దీర్ఘంగా ఆలోచించి ఆ మెనూలో కొన్ని ఐటమ్స్ మస్ట్ ట్రై అని రాసింది. అందులో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాం. దాని పేరు లెజెండరీ బార్బిక్యూ చికెన్ అంట. 270 రూపాయలు అయింది. ఇదిగో ఇది ఎందుకు చూసావా? దీన్ని ఫస్ట్ మేము చూసి ఎవడో ఎయిర్పోర్ట్స్ మర్చిపోయామో అనుకున్నాం. తర్వాత తెలిసింది అందులో సాల్ట్ ఉంటదంట. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటది మాయా. అదేంటో చెప్పిన 5 నిమిషాలకు ఆర్డర్ వచ్చింది. 4 పీసులతో వచ్చింది. దాంతో పాటు మైనీసు ఇంకా పచ్చి పచ్చిగా ఉన్న క్యారెట్ ఆ దోసకాయ ముక్కలు వచ్చినాయి మాయా. మర్చిపోయాను, దాంతో పాటు 4 రోటీలు కూడా వచ్చినాయి. ఈ రెస్టారెంట్ లో స్టార్టర్ ని రోటీలో పెట్టుకుని తింటారంట. మన ఊర్లో అలా తినంగా, అయితే స్పూన్ తో తింటాం లేకపోతే చేత్తో తింటాం. ఈ స్టార్టర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మాయా. ఆ చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. అందులో వాళ్ళు ఇచ్చిన మైనస్ తో కలుపుకుని తింటే అయ్యి బాబోయ్ మామూలుగా లేదు టేస్ట్. వీడు చూడండి నిజంగా కోడి కనుక బతుకుంటే ఎందుకు సత్యనారాయణ ఫీల్ అవుద్ది. రే బాబు కొద్దిగా మెల్లగా తినరా, గొంతుకి అడ్డం పడిద్ది. ఇకపోతే నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి కోల్ సిగ్నేచర్ లాలిపాప్ అంట మాయా. పేరు కొత్తగా ఉంది కదా అని చెప్పేశాం. దాంట్లో 8 పీసులు వచ్చినాయి. రేట్ వచ్చి 350 రూపాయలు అంట. ఇంకా టేస్ట్ సంగతికి వెళ్తే ఫస్ట్ పీసు కొరగ్గానే చికెన్ తగులుద్దేమో అనుకుంటే కరకరలాడుతూ పైన మారినేట్ చేసిన అవి ఉంటాయి కదా, ఆ కార్న్ ఫ్లోర్ అయ్యో వేస్తారు కదా, అవి కరకరలాడుతూ తగిలి మాయా. ఈ స్టార్టర్ కు మొత్తం పైన అదే ఉంది. చికెన్ ఎక్కడికో లోపల ఉంది. టేస్ట్ బానే ఉంది గానీ పైన సొల్లు ఎక్కువ లోపల సరుకు తక్కువ. ఇంకా మెయిన్ కోర్స్ లోకి వెళ్తే ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ చెప్పాం. దీని రేట్ వచ్చి 230 రూపాయలు. క్వాంటిటీ పరంగా సరిగ్గా తినేవాడైతే ఒక్కడికి, యావరేజ్ గా తినేవాళ్ళు అయితే ఇద్దరు సరిపెట్టుకోవచ్చు. పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగా కుక్ అయినాయి మాయా. ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంది మాయా. వాడు ఏం చేస్తుంటాడో తెలియదు గానీ ఒక్కొక్క ముద్ద తింటుంటే గాల్లో తేలిపోతున్నట్టుంది. వెళ్తే మాత్రం దాంతో ఇచ్చిన పెరుగు చట్నీ పక్కా ట్రై చేయి, వేరే లెవెల్లో ఉంది. చికెన్ బిర్యానీ తిని వదిలేస్తే మటన్ మై ఫీల్ అవడం. అందుకనే మటన్ బిర్యానీ కూడా చెప్పాం ఒకటి. దీని కాస్ట్ వచ్చి 280 రూపాయలు. ఇది కూడా సేమ్, సరిగ్గా తింటే ఒక్కడికి మటన్ పీసులు 4 నుంచి 5 ముక్కలు దాకా వేసాడు. మటన్ పీసులు మాత్రం భలే కుక్ అయినాయి మాయా. వేలతో నొక్కుతుంటే ఇరుగుపోతున్నాయి. ఇంకా టేస్ట్ అంటావా? అయ్యి బాబాయ్ చికెన్ బిర్యానీ మీద బాగుంది మాయా ఇది. చికెన్ బిర్యానీ తిన్నా తినకపోయినా మటన్ బిర్యానీ మాత్రం పక్కా ట్రై చేయమాయా. దాంతో పాటు ఒక షేర్వా ఇచ్చాడు. దాంతో కలుపుకుని తిన్నాను దరిద్రంగా ఉంది, దాని జోలికి వెళ్ళబాక నువ్వు. దాంతో పాటు మా వాళ్ళు కోల్ సిగ్నేచర్ సోడా అని ఒకటి చెప్పారు మాయా. దాంట్లో ఐసు సబ్జాలు పుదీనా ముక్క నిమ్మకాయ ముక్క పచ్చిమిరపకాయ వేసి తెచ్చాడు మాయా. దీని రేట్ వచ్చి 80 రూపాయలు అంట. ఇంకా టేస్ట్ సంగతికి వెళ్తే ఇది కూడా నచ్చేసింది మాయా. అదేంటో హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ రెస్టారెంట్ లోనే అన్ని నచ్చతాయి ఎలాగా? మంచి టైం లో లెగ్ పెట్టినట్టున్నాం. అది మాయా, ఇక్కడ నుంచి కొన్ని రోజులు హైదరాబాద్ వీడియోలు వస్తాయి. సందు గొంతుల్లో మంచి రెస్టారెంట్లు ఏమన్నా ఉంటే కామెంట్ చేయి. బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అయితే అయింది గానీ మంచి రెస్టారెంట్ కి పట్టుకొచ్చానా? తినేవాడే నిన్న చెప్తాడు బిల్లు కట్టేవాడిది కదా నొప్పి. కడతాను లేవో. కట్టరా, కట్టు. ఏ ఆడి సంగతి వదిలే మాయా, నువ్వు ఇంకా లైక్ కొట్టబోతే లైక్ కొట్టు. సరే మాయా, ఉంటాను మరి, బాయ్.